ఒకే యాత్రలో జనహోరు, గన్నవరంలో చేరికల జోరు. కృష్ణా జిల్లాలో ఇంత రీసౌండ్ వచ్చిందని చెప్పిన ఎవరు కూడా ఊహించలేదు. లోకేష్ శివగణానికి వచ్చినటువంటి స్పందన కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక బలాన్ని ఇచ్చింది. అంటే అసలు కృష్ణా జిల్లాలో ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుందని మిగిలిన రాష్ట్రం అంతా అంచనా వేయచ్చు, కానీ కృష్ణా జిల్లాని అంచనా వేయలేకపోయారు. కానీ ఈ రోజుతో కృష్ణా జిల్లాలో అంటే గత 2 రోజులుగా అంటే కృష్ణా బ్యారేజ్ మీద నుంచి ఆయన రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక విపరీతమైనటువంటి స్పందన ప్రజల్లో అంతటి ఆప్యాయత ఉందా అనే విధంగా, ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందా అనే విధంగా, పార్టీలో అంత కార్యకర్తలు అంత యూనిటీ అన్న విధంగా కనపడుతూ ఉంది. ఇక ఆయన రీసౌండ్ చేస్తున్నారు. రాత్రిపూట 2.5 గంటలకు కూడా అక్కడ ప్రజలు ఇంకా ఉన్నారు. అంటే ఒకసారి వీడియో ఒకసారి ప్లే చేయండి. ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, నందమూరి తారకరాముడి అంశానగదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, నందమూరి తారకరాముడి అంశానగదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసం జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు. అంటే తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మరి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉంటే వాళ్ళ కుటుంబంలో నుంచి తాను రాత్రి 2.5 గంటల ప్రాంతంలో కూడా పాదయాత్ర చేస్తూ యువగళం అంటే ప్రజల కోసం నడుస్తున్నటువంటి యాత్ర అని తెలియజేస్తూ ఆ టైంలో కూడా వెళుతున్నాడంటే తన లక్ష్యం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలి. లోకేష్ ఆలోచన ఆశయం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఆయన 9 గంటలకు అసలు పాదయాత్ర అవసరం లేదు చేయదలు. ఆయన స్ట్రాంగ్ అవటం కోసం, పార్టీని స్ట్రాంగ్ చేయటం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తను అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే 2:30 కూడా ఆ రకమైనటువంటి స్పందన అంటే నిజంగా అది లోకేష్కి నడవటం ఒక గొప్ప అంశం. అయితే ప్రజలు కూడా ఆ టైంలో కూడా వచ్చి స్వాగతం పలకటం అన్నది నిజంగా అతను అదృష్టంగా భావించవచ్చు. సరే, ఒకసారి బయట ప్లే చేయండి. 1983లో రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు వచ్చిన జనాలు నిన్న యువగళం పాదయాత్రకు వచ్చారు. అంతేకాకుండా నిన్న మీరు చూశారు ఆయన దాదాపు 14 గంటలు నడిచారు, ఎక్కడా జరగల, అదొక రికార్డు స్థాయిగా నడిచారు. నిరంతరం ప్రజలు ఉన్నారన్న ఆనందంతో ఎక్కడా మొహంలో చిరునవ్వు చదిరిపోకుండా ఆయన చక్కగా ఎంత శ్రమ ఉన్నా పాదయాత్ర చేశారు. నిన్న చూస్తే మన 2 రోజులు విజయవాడ స్తంభించిపోయింది. ఇప్పుడు సభలకు జనాలు వస్తారు కానీ పాదయాత్రలో 35,000 నుంచి 40,000 మంది ఆయన వెంట నడిచారంటే ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. కాలనీలు రోడ్డు మీదకి వచ్చి మన పార్టీలో గెలిచి, మా పార్టీలో గెలిచి వేరే పార్టీలకు వెళ్ళే కారు కోతలు కూసే కొంత వ్యక్తులకి ఇవాళ గన్నవరం పాదయాత్ర, రేపు జరగబోయే సభ ద్వారా చెబుతాం. అంటే ఇండైరెక్ట్గా వల్లభనేని వంశీని టార్గెట్ చేసినట్లున్నారు. పెనమలూరులో రాత్రి ఆ రకంగా ఉంది. ఈరోజు గన్నవరం కూడా అటువంటి స్పందన ఉంది. యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు లోకేషన్ని కలిసి ఆహ్వానం పలికి ఆయనతో మాట్లాడి రేపు ప్రోగ్రాం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, దానికి సంబంధించి దాదాపు 1.5 లక్షల మందికి పైగా అక్కడ రేపు సభ జరగబోతుంది. మరి గన్నవరంలో రేపు వంశీని టార్గెట్ చేస్తూ లోకేష్ ఏం మాట్లాడతాడు, ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఆయన వ్యాఖ్యల తర్వాత వంశీ ఏ రకంగా రెస్పాండ్ కాబోతున్నాడు. ఇప్పటికే గన్నవరంలో ఒక మిరాకిల్ చేంజ్, ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మిన వ్యక్తి, ఆయన
పార్టీ మారి తెలుగుదేశంలో రావటం, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ముందు వంశీ వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు వెంకట్రావు రావటం, ఈ మొత్తం సమీకరణాలు గన్నవరం నియోజకవర్గంలోనే కాదు కృష్ణా జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా కొంత ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయనేటువంటిది రాబోయే రోజుల్లో వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి అదొక సంకేతం కాబోతోంది. దీనికి సంబంధించి మురళి ఉన్నాడు. మురళి సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి కృష్ణా జిల్లాలో ఒక అనూహ్యమైనటువంటి స్పందన లోకేష్ ఇవ్వడానికి సార్, అట్లాగే యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ కలిశాడు, రేపు సభ పెట్టబోతూ ఉన్నారు, ఇప్పటికే గన్నవరంలో ఒక హైటెన్షన్ వాతావరణం, వంశీ ఆఫీస్ కార్యాలయం ముందు పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు, ఎందుకంటే లోకేష్ యోగం అట్నుంచి వెళుతుంది కాబట్టి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు వస్తాయని చెప్పని అక్కడ అటువంటి ఇది. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావచ్చు, ఇలా అనేక మంది దాదాపు ఒక 70 నుంచి 100 మంది పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఇవాళ జరుగుతున్న స్పందన ఏంటి, రేపు ఏం జరగబోతుంది, ఎటువంటి స్పందన రాబోతుంది, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండబోతున్నాయి? సార్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంటే దాదాపుగా మనం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడే గన్నవరం పట్టణంలో ఏదైతే మీరు చెప్పినటువంటి వల్లభనేని వంశీ కార్యాలయం దగ్గర దగ్గరికి పాదయాత్ర చేరుకుందండి. అంటే మరొక 5-10 నిమిషాలు ఆ ప్రాంతాన్ని దాటి గన్నవరం పట్టణం మీదుగా కూడా పాదయాత్ర ముందు పెదవుట్పల్లి వైపు వెళ్ళబోతుంది. అయితే యువగాలం లోకేష్ పాదయాత్రకు సంబంధించి చూస్తే కృష్ణా జిల్లా ప్రారంభం నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత విజయవాడ నగరంలో కానీ, నిన్న విజయవాడ ఈస్ట్ లో కానీ, పెరంబలూరులో కానీ ఎవరు ఊహించినటువంటి స్పందన అండి. రాత్రి దాదాపుగా తెల్లవారుజాము 3:30 గంటలకి ఆయన నిడమానూరు చేరుకున్నారు. ఆ టైంలో కూడా ఆ పోరంకి ఆ కానూరు ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూసి అర్ధరాత్రి సమయంలో కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఒక పక్కన వర్షం పడుతుంది, ఒక పక్కన పాపం ఆయనకి కాళ్ళు ఆ పోట్లు వస్తుంటే కాళ్ళు కూడా ఆయనకు ఆయన మార్గ మధ్యలో ఆపి ఆయనకు ఆయన నొప్పుకుని మళ్ళా ఎదురుకు వస్తారు. అంటే నిన్న ఒక్కరోజే దాదాపుగా 12 గంటలు నడిచారండి. అంటే యువగళం పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఇంత ఎక్కువ సమయం ఇంత క్రౌడ్ లో ఇంత టైం నడిచింది మొట్టమొదటిసారి కృష్ణా జిల్లాలో అని చెప్పేసి యువగళం టీం చెప్తున్నటువంటి. అనంతపురంలో 9 గంటలు ఎంతో నడిచారు, మళ్ళీ ఇప్పుడే 12 గంటలకు పైగా కూడా నడిచారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇందాక గన్నవరం కొద్దిసేపటి క్రితం గన్నవరం ప్రారంభమైన తర్వాత హైవే మీద ఆయన పాదయాత్ర కొనసాగుతూ ఉందని, ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను కలుపుకుంటూ పాదయాత్ర జరిగిన తర్వాత రేపు కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో దాదాపుగా 150,000 మందితోటి ఒక భారీ బహిరంగ సభకు సన్నాహాల ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనవి. దాదాపుగా కూడా మొన్నటి నుంచే ఏర్పాట్లు సభా ప్రాంగణం అంతా కూడా స్వాధీనం చేసుకుని భారీ గేట్స్ కట్టడం, స్టేజ్ కట్టడం, సౌండ్ సిస్టమ్ అన్ని కూడా రెడీ చేశారు. అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా టైం ఇచ్చినప్పటికీ కూడా 3 గంటలకల్లా కూడా సభ ప్రారంభమవుతుంది. ఈ సభ మీద నుంచే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయాలపై కానీ, లేదా రాష్ట్ర రాజకీయాలపై కానీ, ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు యువగళం పాదయాత్రలో చేసిన తర్వాత అటువంటి బహిరంగ సభ ఇప్పటి వరకు ఎక్కడా పెట్టలేదండి. అటువంటి బహిరంగ సభ మీద మొట్టమొదటిసారిగా కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన గళమెత్తబోతున్నారు. అంటే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్నుకోవటానికి గల కారణం ఒకటి, రాష్ట్రానికి మధ్యస్థంలో ఉంది, హైవేకి చెరువుగా ఉంది, కృష్ణా జిల్లా వాసులు అందరూ కూడా అంటే ఇక్కడ తక్కువ రోజులు పర్యటిస్తుంది కాబట్టి. కాదు మురళి, అదే ఎందుకై ఉండొచ్చు, ఎవరైతే వంశీ చేసినటువంటి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో అట్లాగే నారా లోకేష్ లో చాలా వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో కూడా లోకేష్ చాలా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఏదైతే మాట్లాడావో ఖచ్చితంగా దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను, మా తల్లిని అన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా సవాల్ చేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అందుకే అక్కడ ఆ సభ పెట్టి మరొకసారి తను మర్చిపోలేదు, నా కక్ష నేను మనసులో పెట్టుకొని ఉన్నాను, రేపు నేను అధికారంలోకి వస్తే ఏంటో చూపిస్తానని చెప్పటం కోసం, వార్నింగ్ ఇవ్వటం కోసం అని చెప్పి అనుకోవచ్చు కదా. అవును సార్, అలా కూడా అనుకోవచ్చు సార్. అయితే ఖచ్చితంగా కూడా అది కూడా ఒక యాస్పిరెంట్ అయ్యి ఉండొచ్చు సార్. అయితే ఎందుకని అంటే అది రాజకీయంగా ఆయన గతంలోనే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి రేపు చెప్పబోతున్నారు కూడా. అంటే వల్లభనేని వంశీ గతంలో చేసినటువంటి విమర్శలకి కానీ, తల్లిపై చేసినటువంటి దారుణమైన అంశాలకు సంబంధించి రేపు అన్నిటికీ కూడా ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇవ్వబోతున్నారు. దీనికి తోడుగా జరుగుతున్నటువంటి తీర్థం తీసుకుంటారని చెప్పారు, రేపు వేదిక మీద తీసుకుంటారనుకున్నారు. కానీ ఈరోజు
నారా లోకేష్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు దాకా ఎందుకు ఇప్పుడే రా జాయిన్ చేసుకొని ఆయన వెంటనే అక్కడే పసుపు కండువా కంపెనీ తెలుగుదేశంలో ఆహ్వానించడంతో పాటు ఆయనతో పాటు పాదయాత్ర ఈ రోజు కూడా చేపిస్తున్నారు. అంటే దీంతో కృష్ణా జిల్లాలో చేస్తున్నటువంటి ఏర్పాట్లకు బలంగా కూడా రేపు పొద్దున్న యార్లగడ్డ వెంకటరావు కూడా తన అనుచర వర్గాన్ని కూడా భారీగా అక్కడికి చేరవేయడం ద్వారా దాదాపుగా కూడా 150,000 మందిని క్రౌడ్ పుల్లింగ్ చేయాలనుకున్నారు. ఆ క్రౌడ్ పుల్లింగ్ ద్వారా మొట్టమొదటిగా కూడా ఏదైతే వల్లభనేని వంశీ చేసినటువంటి విమర్శల తర్వాత తెలుగుదేశం పార్టీపై కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలు ఎవరైతే భువనేశ్వరి ఆవిడపై చేసినటువంటి కామెంట్స్ కి ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా కూడా గన్నవరం రావటం, గన్నవరం ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు కనుక ఖచ్చితంగా కూడా అంశాన్ని ప్రస్తావిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదండి. అయితే ఇతర అంశాలు ఎన్నున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు వల్లభనేని వంశీకి సంబంధించి యువనేత లోకేష్ ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, ఎట్లాంటి విమర్శలు చేయబోతున్నారు, ఎట్లాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు, అదే విధంగా కూడా ఆ అంశాలన్నింటికి తర్వాత వల్లభనేని వంశీ ఎట్లా స్పందిస్తారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తి ఉందండి. రెండోది కూడా యార్లగడ్డ వెంకట్రావు కూడా రేపు మొట్టమొదటిసారిగా కూడా ఈ వేదిక మీద నుంచి రేపు అందుట్లో ఎవరైతే తన మీద గెలిచి తననే పార్టీలో సీట్లు లేకుండా చేసి తనకే అవమానం చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఎర్రగడ్డ వెంకట్రావు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి గెలిపించిన తరువాత పార్టీనే ధిక్కరించి పార్టీనే విమర్శించి పార్టీ మీద తీవ్రమైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసి బాధపడినటువంటి వ్యక్తి మరో వ్యక్తి లోకేష్. మరి వీళ్ళిద్దరూ రేపు ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి ఇండికేషన్ ఇవ్వబోతున్నారు, వంశీకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు, తర్వాత వంశీ కూడా ఖచ్చితంగా దాని మీద రిప్లై అవుతాడు. ఇప్పటికే ఆయన దీని మీద మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను సిద్ధంగానే ఉన్నానని కూడా ఆయన ప్రకటించారు. మరి ఆయన ఏం మాట్లాడతారనేది కూడా చూడాలి. మరి రేపు ఒక హైటెన్షన్ వాతావరణం, ఒక మాటల యుద్ధం జరుగుతుంది. కానీ మన రిక్వెస్ట్ ఏంటి అని అంటే బూతులు తిట్టుకోకుండా మాట్లాడమని మాత్రమే మేము అడుగుతున్నాం. బూతులు తిట్టుకోకుండా రాజకీయ విమర్శలు చేసుకోండి అని మా విన్నపం. మరి అది పాటిస్తారా పాటించరా అన్నది అది మీ ఇష్టం. సరే నెక్స్ట్.